ఆచార్య గొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు గురువారం సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని శ్రీ గొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్ యూనివర్సిటీలో ఒకరోజు ఆయిల్ ఫామ్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సి పార్థసారథి, ఆచార్య గొండా లక్ష్మణ్ చిత్రపటానికి పూలమాలలు వేసి వర్క్ షాప్కు హాజరైన రైతులు, యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. నేను ఈ విశ్వవిద్యాలయానికి అదృష్టమైన ఏంటంటే వైఎస్ఆర్ సార్ గారు అన్నప్పుడు చూస్తూ ఉంటారు, ఆమె ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాను. ఒకసారి బిడ్డను చూసుకున్నట్టు ఉంటుంది, చాలా సంతోషం. విశ్వవిద్యాలయంలో మనకి ప్రధానంగా మూడు అంశాల మీద పనిచేస్తూ ఉంటాం. ఒకటేమో ఉద్యానవన పంటల మీద పరిశోధన చేయడం, రెండవది ఆ పరిశోధన చేసిన ఫలితాలని రైతుల వరకు తీసుకెళ్ళడం, విస్తరణ అంటాం ఎక్స్టెన్షన్. అట్లాగే ఈ ఉద్యాన పంటలకు సంబంధించిన విజ్ఞానాన్ని విద్యార్థులు విద్యార్థులకు బోధించడం. ఈ మూడు అంశాల్లో మనం దేన్ని తక్కువ చేయకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఈ సమావేశానికి మరి జిల్లా నుంచి ఉద్యాన శాఖకు సంబంధించిన అధికారులు వచ్చారు, సైంటిస్టులు వచ్చారు, స్టూడెంట్స్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరైతే ఆయిల్ ఫామ్ పెంచాలనే ఉత్సాహం చూపిస్తూ ఉన్నారో నాకు తెలియదు, ఆల్రెడీ పెంచుతామో అన్న వాళ్ళని మనం మించామా, అంటే మేము ఆయిల్ ఫామ్ వేస్తామని ఉత్సాహం చూపించే వాళ్ళని మనం పిలిచామో తెలీదు. మొత్తానికి రైతులు కూడా మనం అందరం ఉన్నాం. ఈ సదస్సు నా ఉద్దేశంలో చాలా ముఖ్యమైన సదస్సు, ఎందుకంటే మన రాష్ట్రం యొక్క వ్యవసాయ ఆర్థిక ఆయిల్ ఫామ్ ఒక వెన్న కాబోతుంది. ఎందుకంటే దీనికి సంబంధించిన నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది, కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. దీన్ని ఒక